హాయ్ ఫ్రెండ్స్, ఐమ్ డాక్టర్ ఫజల్ నిసా, గైనకాలజిస్ట్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్, హీరా ఫర్టిలిటీ సెంటర్, క్లినికల్ హెడ్ టోలీ చౌకీ అండ్ శంషాబాద్. సో నేను మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను, మన అన్ని ఆర్గన్స్లో కల్లా వెరీ వెరీ ఇంపార్టెంట్ మన గర్భసంచి. ఆ గర్భసంచిలో పొర అనేది ఇంకా ఇంపార్టెంట్. చూడండి, పొర నార్మల్గా ఒక 8 to 10 mm కనుక ఉంది అంటే అది బేబీని తీసుకునే ఛాన్సెస్ అరౌండ్ 80% to 90% ఉంటాయి. సో ఈ గర్భసంచి పొరని న్యాచురల్గా ఎట్లా పెంచుకోవాలి అంటే, మెడిసిన్స్ అయితే మనం ఎలాగో ఇస్తాం, బట్ మీరు న్యాచురల్గా ఈ టిప్స్ ఫాలో అయితే ఖచ్చితంగా మీ గర్భసంచి పొర అనేది క్లీన్ అవుతుంది అండ్ గర్భసంచి పొర అనేది పెరుగుతుంది. సో ద ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ చూడండి, గర్భసంచి పొర బాగా పెరగాలంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ తినాలి. యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ అంటే ఏంటి, ఏదైతే యూనో వేడిని ఇంకా వాతంని తగ్గిస్తాయో ఆ ఫుడ్స్ అన్నీ కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రూవెన్ సైంటిఫిక్గా ఏది అంటే హల్దీ ఆర్ టర్మరిక్. టర్మరిక్లో ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఉంటుంది, దాని పేరు కర్క్యూమిన్. ఆ కర్క్యూమిన్ అనేది ఇట్స్ అ వెరీ గుడ్ పొటెంట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్. ఇది క్యాన్సర్లో కూడా యూజ్ చేస్తారన్నమాట. సో కర్క్యూమిన్ ఆర్ హల్దీ, ప్యూర్ హల్దీ అనేది మీరు ఎవ్రీడే డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. అండ్ అలానే చూసుకుంటే సమ్ పీపుల్ సే దట్ హర్బల్ ప్రోడక్ట్స్ లైక్ అశ్వగంధ అంటే అది ఒక రూట్ నుంచి వచ్చేది హర్బల్ ప్రోడక్ట్, అండ్ దట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ, అది చాలా రిలాక్స్ చేస్తుంది మైండ్ని. అండ్ అలానే అశ్వగంధ హెల్ప్స్ ఇన్ ఇంక్రీజింగ్ యువర్ గర్భసంచి పొర, గర్భసంచి ఎండోమెట్రియం అంటాం, దాన్ని ఇంక్రీజ్ చేస్తుంది. అలానే యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్స్ ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్స్ అంటే ఏంటి, ఏవైతే ఇన్ఫ్లమేషన్ని తగ్గించి అండ్ ఈ రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ అని ఉంటాయి, ఆ రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ కౌంట్ని తగ్గించేవన్నీ యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్స్. అంటే బాడీలో ఉన్న చెత్త అంతా తీసేస్తుంది అన్నమాట. సో వాట్ ఆర్ దీస్ యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్స్? విటమిన్ సి అండ్ విటమిన్ ఈ రిచ్ ఫుడ్స్. విటమిన్ ఈ అయితే మీరు సప్లిమెంట్గా తీసుకోవచ్చు, అండ్ విటమిన్ సి రిచ్ ఫుడ్స్ యూ ఆల్ నో, మనకి ఈ టైంలో గూస్బెర్రీస్, ప్లమ్స్, అలానే ఆరెంజెస్ అండ్ ఆల్ కైండ్స్ ఆఫ్ బెర్రీస్, స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్, ఈ బెర్రీస్ ఫ్యామిలీ ఇవన్నీ కూడా చాలా చాలా పొటెంట్ యాంటీ ఆక్సిడెంట్స్. సో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ని ఖచ్చితంగా మీరు ఇంక్లూడ్ చేసుకోవాలి డైట్లో. అండ్ అలానే చూసుకుంటే మోస్ట్ ఇంపార్టెంట్ మనం మర్చిపోతాము, దట్ ఈస్ ఎక్సర్సైజ్. సో ఈ ఎక్సర్సైజ్ వలన ఏమవుతుందంటే, దిస్ విల్ హెల్ప్ ఇన్ ఇంక్రీజింగ్ యువర్ బ్లడ్ ఫ్లో. ప్రతి ఆర్గాన్కి బ్లడ్ ఫ్లో అనేది చాలా చాలా అవసరం, అండ్ మనం ఎక్సర్సైజ్ ద్వారా దాన్ని డబుల్ చేస్తున్నాము, వీఆర్ ఇంక్రీజింగ్ ద సర్క్యులేషన్ అనమాట. సో ఇంక్రీజ్ చేస్తున్నాం కాబట్టి ఈ సర్క్యులేషన్ని వీ హ్యావ్ టు వీఆర్ ఇంక్రీజింగ్ ద బ్లడ్ ఫ్లో టు ద గర్భసంచి పొర. సో ఈ టిప్స్ గుర్తుపెట్టుకోండి, డెఫినెట్గా మీరు పాటించవచ్చు, అండ్ మీ గర్భసంచి పొరని న్యాచురల్గా పెంచుకునే వేసివి.